Hi, hello, namaste. Welcome to our channel. So, bold and a movie విశేషాలు చెప్పుకోవచ్చు అలాగే రాజకీయ విశేషాలు చెప్పుకోవచ్చు ఎందుకంటే మనతో పాటు ఒక ఇంపార్టెంట్ గెస్ట్ ఉన్నారు అన్నమాట తెలుగు ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం నమస్కారం అండి నమస్తే అమ్మ ఎలా ఉన్నారు సో ముక్కుసిటిగా మాట్లాడే మనిషి అంతేనా సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే బిగ్ బాస్లో పిటిషనర్ తరపు న్యాయవాది ప్రసాద్ రెడ్డి గారు బిగ్ బాస్ గురించి గత 2019 నుంచి అలుపెరగని పోరాటం చేస్తున్నారు ఆయన పోరాటం చేస్తున్నాడు ఇటు బిగ్ బాస్ షో అయితే హిట్ అవుతూనే ఉంది సో ఆ పిటిషనర్ మీరే కదా సో సో ఏం జరుగుతుంది అసలు 3 ఏళ్ల నుంచి జరుగుతున్నా కూడా అసలు కేసు ముందుకే కదలట్లేదు ఏంటి యాక్చువల్గా 2019లో మనం ఇక్కడ కోర్టులో అదే తెలంగాణ హైకోర్టులో వేసాము అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వేసాము తెలంగాణ హైకోర్టులో వేసింది ఏంటంటే దాంట్లో బిగ్ బాస్ 3 అని మనం మెన్షన్ చేసాం కాబట్టి అది ఆ రన్నింగ్లో వచ్చే తలకి డిలే అయిపోయి సెషన్ అయిపోయింది కాబట్టి ఏంటంటే కోర్టు ఏం చెప్పిందంటే సెషన్ అయిపోయింది కాబట్టి కేసును కొట్టేశారు ఇక్కడ తెలంగాణలో ఆ 3 ఉండడం వల్ల 3 లేకపోతే బిగ్ బాస్ అని ఉంటే కంటిన్యూ అయ్యేది యాక్చువల్గా ఏంటంటే మన ఉద్దేశం ఏంటంటే అప్పుడు కొంచెం గలాటా జరిగింది కదా ఈ రాధిక గుప్తా ఎవరో మన శ్వేతారెడ్డి వీళ్ళందరూ ఏదో ఆడిషన్ పేరుతో ఏదో అన్యాయం చేస్తున్నారు అని చెప్పినప్పుడు దాన్ని అంతకుముందు కూడా చాలా మంది చెప్పున్నారు వాటిని కొంచెం వేసుకొని దాన్ని కూడా కంటెస్టెంట్ ని తీసుకునే ప్రక్రియలో ఏదో కొంచెం రాంగ్ థింగ్స్ జరుగుతున్నాయని వాళ్ళు బయటకు వచ్చి చెప్పారు కాబట్టి దాన్ని కూడా దాంట్లో కలపడం జరిగింది ఆ కేసు జరిగిన తర్వాత అది కేసు కొట్టేయడం జరిగింది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో మాత్రం రన్నింగ్లోనే ఉందన్నమాట ఎప్పటి నుంచో ఉంది రన్నింగ్లో కాకపోతే ఇదే సమస్య అక్కడ వస్తుందేమో అంటే ఇది మూడ్లో కదా అని చెప్పి అంటారేమో క్లియర్గా ఇన్నప్పుడు అంటారేమో అనే ఒక ఉద్దేశంతో ఒక అడిషనల్గా ఇప్పుడు 6th మీద వేసాం బిగ్ బాస్ 6 మీద ఓకే సో ఓవరాల్గా బిగ్ బాస్ షో మీద వేస్తే బాగుండేదా లేకపోతే సీజన్స్ వైజ్ అంటే ఇప్పుడు మీరు జరుగుతున్న కొద్దీ ఆ సీజన్ అయిపోద్ది కదా మరి అంటే ఇప్పుడు కోర్టు అనేది ఏంటంటే ఇప్పుడు కోర్టు అనేది ఇప్పుడు కావాలంటే వాళ్ళు కావాలంటే దాన్ని మన ప్రేయర్ బాగుంటే ఆపేయగలుగుతారు అదేవిధంగా లేకపోతే సెన్సార్కి సెన్సార్ చేసి ఏదో మిడ్ నైట్లో రిలీజ్ చేసేటట్టు యాక్షన్ తీసుకోగలుగుతారు కాకపోతే ఏంటంటే వాళ్ళు స్పందించే విధానం ఇక్కడ స్పందించిన విధానం ఎలా ఉందంటే ఇక్కడ స్టేట్ గవర్నమెంట్లు వీటిల్లో ఇన్వాల్వ్ అవ్వాలి అదేవిధంగా మదర్ అండ్ ఫాదర్స్ ఉంటారు కదా వాళ్ళు కూడా ఇప్పుడు అమెరికా లాంటి అగ్ర రాజ్యాల్లో ఈ ఇంటర్నెట్ కట్టర్స్ ద్వారా ఇంట్లో పిల్లలు టీవీ చూడకుండా ఇంటర్నెట్ కట్టర్స్ కొన్ని ఛానల్స్ చూడకుండా కొంచెం అశ్లీలత చూడకుండా ఉండేదానికోసం ఇంటర్నెట్ కట్టర్స్ పెడతారు అలాగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ట్రై చేయొచ్చు ఇప్పుడు మామూలుగా జనరల్గా మన న్యూస్ ఛానల్స్ అన్ని ఇప్పుడు కావాలంటే రద్దు చేస్తుంటారు కదా లేకుండా అలాగే ఈ 1 అవర్ ప్రోగ్రామ్ ఉంది కదా ఈ 1 అవర్ ప్రోగ్రామ్ కావాలంటే గవర్నమెంట్ అనుకుంటే అక్కడ స్టాప్ చేయగలుగుతారు ఆ 1 అవర్ అది రాకుండా రాగా చూస్తారు కానీ ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ మీద అంత ఉండదు పొలిటికల్ ఛానల్స్ మీదే ఉంటుంది ఎక్కువగా మనం చాలా రోజుల నుంచి ఇదే విషయంగా కొంచెం చేస్తున్నాము సో మీ మెయిన్ కంప్లైంట్ ఏంటి సార్ బిగ్ బాస్ షో మీద మీకున్న కంప్లైంట్ ఏంటి ఎందుకు అంతలా దాని వెనకల పోరాడుతున్నారు అంటే ఏంటంటే నేనైతే చూడలేదు అంటే ఇప్పుడు మామూలు క్లిప్పింగ్స్ మీరు వేస్తుంటారు కదా క్లిప్పింగ్స్ అవి కొంచెం ఏంటో సైడ్లో మీరు వేస్తారు కదా బాక్స్లో ప్రోమోస్ అట్లాంటివి వేస్తారు కదా వేసి అవి చూశాను అదేవిధంగా ఈ వెబ్ న్యూస్లు ఉంటాయి కదా వాటిల్లో కొంచెం సెర్చ్ చేశాను అదే ఓవరాల్ ఇండియా మొత్తం ఉన్న పరిస్థితి ఏంది అని ఆ ఫోటోలు అవన్నీ సెర్చ్ చేయడం జరిగింది చూస్తే కొంచెం శృతిమించి ఉంది అంటే ఏంటంటే రోజు చూడడం కదా సినిమా అనేది ఒక ఫ్లాష్ లాగా వెళ్ళిపోతుంది మీరు చూడలేదు అన్నారు కాబట్టి నేను ఒక ప్రశ్న వేస్తున్నాను చూడకుండా అంటే ఫొటోస్ చూసి అవి కొన్ని కరెక్ట్ అయ్యుండొచ్చు కొన్ని రాంగ్ అయ్యుండొచ్చు వెబ్సైట్స్ ప్రచురించే కొన్ని వార్తలు కరెక్ట్ అయ్యుండొచ్చు రాంగ్ అయ్యుండొచ్చు దాని మీద ఆధారపడి మీరు పిటిషన్ వేయడం అనేది కరెక్టా రాంగా అది కరెక్ట్ అంటే చాలా రాష్ట్రాల్లో వేస్తున్నారు పిటిషన్ ఇప్పుడు మలయాళ వాళ్ళు గమ్ముకుంటారు కదా వాళ్ళు వేసారు అదేవిధంగా తమిళనాడులో కూడా 2-3 కేసులు ఉన్నాయి చాలా రాష్ట్రాల్లో ఉన్నాయి సబ్జెక్టు కండిషన్ ఏంటంటే ఇది వచ్చి అంతకుముందు 9 to 10 వచ్చేది ఇప్పుడు 10 గంటలకు వస్తుంది night to 10 వస్తుంది కాబట్టి అప్పుడు అది peak కొంచెం prime time అది కాక ఏందంటే పిల్లలు కూడా తల్లిదండ్రులు మనకు వచ్చిన కంప్లైంట్లు ఏంటంటే పిల్లలు కూడా తల్లిదండ్రుల్ని ఎదిరిస్తున్నారు అది చూడాలా అంటారు అది వద్దు అనే వాళ్ళు అంటారు అడిక్ట్ అయిపోతున్నారు అన్నమాట దానికి దానికోసం కొంచెం అది అన్ని తెలుసుకున్న తర్వాత సమగ్రంగా అంటే వల్గారిటీ అబ్సీనిటీ హగ్గులు ముద్దులు ఇవి ఎక్కువ శాతంలో ఉన్నాయి కాబట్టి ఎవరో తెలియని వ్యక్తులు కొంతమందిని ఒక రూమ్ లో వదిలి ఒక 100 డేస్ పాటు వదిలిపెట్టి వాళ్ళ నీకు టాస్క్లని ఇవ్వడం అంటే స్క్రిప్టెడ్ కాదు అని చెప్పి వాళ్ళు చెప్తారు కానీ టాస్క్ అంటేనే స్క్రిప్టెడే కదా కొన్ని టాస్క్ల వరకు స్క్రిప్టెడే బట్ దాని తర్వాత 24 hours వాళ్ళు స్క్రిప్టెడ్ కాదు కదా 24 hours మామూలుగా ఏం జరుగుతుంది ఏంటి అనేది ఇప్పుడు వాళ్ళకి స్మోక్ రూమ్ ఉంటుంది అదేవిధంగా బాత్రూమ్లో అవి ఉంటాయి కదా ఉన్నప్పుడు ఇప్పుడు బాత్రూముల్లో ఇప్పుడు స్మోక్ రూమ్ అదే చూపిస్తారు జనరల్గా వాళ్ళు స్మోక్ చేసేది అవి చూపిస్తుంటారు కొంచెం అప్పుడప్పుడు అదేవిధంగా ఈ బాత్రూంలో ఏంటి అదా అంటే ఏంటంటే దీనిపైన ఒక ఇది ఉంది ఓపెన్ లేదు దానికే ఏంటంటే దీనికి కమిటీ అన్నా వేయాలి ఎవరన్నా చూసి ఆజమాయిషి చేయాలి లేకపోతే ఏంటంటే దాన్ని లోపల ఏ అమ్మాయిలు ఏదో ఉత్సాహం కొద్ది వస్తారు అట్లని చెప్పి బాగుపడిన వాళ్ళు ఏమి లేరు ఆ షోలో పాల్గొన్న వాళ్ళు ఏమైనా అగ్రంగా ఏమైనా సినిమా రంగంలో ఏమైనా అగ్రంగా ఉన్నారా మోడలింగ్లో ఏమైనా అగ్రంగా ఉన్నా ఎవరు లేరు కదా నేనేమంటానంటే అది రియాలిటీ షో అంటారు కానీ అది రియాలిటీ షో పేరుతో నడుస్తున్న ఒక బూత్ షో అనే చెప్పొచ్చు ఎందుకు నారాయణ కూడా అన్న ఏదో అన్నాడు అదే అదే బూత్ షో అని అన్నట్టున్నాడు ఆ నారాయణ గారు కూడా ఈ మధ్య కొంచెం దానిపైన కొంచెం ఉన్నాడు అదేవిధంగా బీజేపీ పార్టీ నుంచి కూడా దానిపైన నిరసన ఉంది కాబట్టి నేను నరేంద్ర మోడీ గారికి అదేవిధంగా నేను అమిత్ షాకి ఇద్దరికి కూడా ఒక రిప్రజెంటేషన్ ఇచ్చా ఆ రిప్రజెంటేషన్ అర్జెంటుగా వాళ్ళు IBF పంపించారు పంపించి ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ ఫౌండేషన్ అని ఒకటి ఉంటుంది అంటే ఈ రెగ్యులేటరీ అంటే వీటిని రెగ్యులేటరీ చేసేది ఇది సెల్ఫ్ సెన్సార్డ్ కదా అంటే సెన్సార్ లేదు కదా దీనికి సెల్ఫ్ సెన్సార్డ్ కాబట్టి వాళ్ళు శృతిమించి ఉంది అని చెప్పి వాళ్ళు పంపించి కేంద్ర ప్రభుత్వం దీని మీద హోమ్ మినిస్ట్రీ అండ్ ఆల్సో ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ అందరూ కూడా పంపించారు పంపించినప్పుడు మనకు ఒక లెటర్ పంపించారు ఆ కాపీ వాళ్ళు ఏదైతే అక్కడ పంపించారో ఆ కాపీని మాకు కూడా చేయండి అంటే వాళ్ళు కూడా దీనిపైన వ్యతిరేకత అనేది వ్యక్తం చేస్తున్నారు అనేది అర్థమవుతుంది అంటే ఎందుకంటే అది వాళ్ళు ఎక్కువగా ఈ కల్చర్ మీద ఉంటారు కదా ఇది మన ఇండియన్ కల్చర్ సంస్కృతి సాంప్రదాయాలు వాటి మీద ఉంటారు కాబట్టి అది ఇంతకుముందు గతంలో ఉండే ప్రభుత్వాలు మిక్స్డ్ కల్చర్ కాబట్టి ఇది ప్రూవ్గా హిందూ కల్చర్ మీద ఆధారపడిన రాజకీయం కాబట్టి వాళ్ళు కొంచెం అలాగా వాళ్ళు ఎక్కువ బాగా స్పందించారు ఎందుకంటే సల్మాన్ ఖాన్ 13th episode అవి ఇంకా చాలా హిందీ అసలు ఇంకా మీరు అనుకున్నట్లయితే తెలుగుతో పోలిస్తే హిందీ ఒక 100 రెట్లు ఇంకా ఎక్కువ ముందున్నట్టుంది 13వ episode ఉన్నట్టుంది దాంట్లో అశ్లీలత ఇంకా శాతం ఎక్కువగా ఉంటుంది చాలా ఎక్కువగా ఉంటుంది అంటే హిందీలో బిగ్ బాస్ ఇంకా అసలు చూడనవసరం కూడా లేదనుకుంటా అంత దారుణంగా ఉంటుంది అది వేరే విషయం బట్ తెలుగుతో కంపేర్ చేసుకుంటే అది చాలా దారుణంగా ఉంటుంది అదే మనకేమి ఎవరి మీద ఏమి లేదు కానీ చూద్దాం ట్రై చేస్తాం ఏంటంటే వాళ్ళకున్న పరిధిని మించి వాళ్ళు ఇప్పుడు ఎండిమాల్ కంపెనీ అనేది అదేవిధంగా స్టార్మా ఇక్కడ స్టార్మా తమిళనాడులో స్టార్ విజయ్ ఇట్లా ఉన్నారు కదా ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళు పరిధిలు దాటి ఏదో అవధులు దాటి ఉంది ఏదో మేనేజ్డ్ థింకింగ్ ఎక్కువగా ఉంది అదిగాక అమ్మాయిలని ఎలాగంటే అలా వాడుతున్నారు అనే ఒకటి ఉంది కాబట్టి దాన్ని కొంచెం సమాజం అనేది పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ వచ్చి యూత్ వరకు దాన్ని చూడాలని ఉత్సాహంగా ఉన్నారు కానీ ఒక తల్లిదండ్రుల రేంజ్కి వచ్చి ఒక 35 years పైన ఉన్న వాళ్ళందరూ కూడా బిగ్ బాస్ చూసేదానికి వ్యతిరేకత ఉంది నేను చాలా చూసే కదా నాకు వచ్చే ఫీడ్బ్యాక్ అంతా నేను చూస్తే ఎక్కువ శాతం మంది దాన్ని నో అనే వాళ్ళే ఉన్నారు సో మొత్తానికి మీరు ఏమంటున్నారు అంటే దాంట్లో కొన్ని మార్పులు చేర్పులు చేస్తే బెటర్ అంటారా లేకపోతే మొత్తానికే బ్యాన్ చేయాలి ఈ షో దానికోసమే నేను పోరాడుతున్నా అంటున్నాను మార్పులు చేర్పులు చేయమంటే వాళ్ళు చేయరు అది ఎట్లా అంటే అది బిగ్ బ్రదర్ అని ఫస్ట్ లో ఏదో వచ్చింది దాని తర్వాత స్టార్ట్ అయింది కాబట్టి ఏంటంటే ఇది ట్రాక్లో నడుస్తుంది కదా అంటే రేటింగ్ గీటింగ్ అది ఇది నడుస్తుంది అడ్వర్టైజ్మెంట్లు అవి ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి వాళ్ళు సోర్స్లో వాళ్ళు మా పైన చేస్తారు, పెద్ద పెద్ద అడ్వకేట్లను పెడతారు, బొంబాయి నుంచి వస్తారు అప్పుడప్పుడు, బొంబాయి నుంచి వస్తారు, లోకల్ అడ్వకేట్లను కూడా పెద్ద పెద్ద వాళ్ళు పెడతారు. ఒకసారి అప్పీల్ అయితే 5 లక్షలు అట్లా తీసుకునే వాళ్ళ. మనం ఏమంటామంటే మనం దాంట్లో ఉన్న ధర్మాన్ని న్యాయస్థానం పట్టించుకోవాలని అంటామే కానీ ఆ జరిగే తప్పును పట్టించుకోవాలని చెప్తామే కానీ అడ్వకేట్లకి వాటికి వీటికి అంత ఏం లేదండి. సో ఇందాక స్టార్టింగ్లో మీరు చెప్పినట్టు బిగ్ బాస్ 6 అనేది కూడా ఒక అప్పీల్, ఒక పేపర్ యాడ్ ఆన్ చేశారు మీరు ఇందులో అన్నారు. సో కరెంట్ స్టేటస్ ఏంటి? కేస్ స్టేటస్ ఇది మొన్న వచ్చిన తర్వాత చీఫ్ జస్టిస్ లేడనమాట, వేరే జడ్జీలు 2 బెంచ్కి వచ్చింది. శేషసాయి గారు అని జడ్జి గారి దగ్గరికి వచ్చింది. అది వస్తే వాళ్ళు స్పందించారు. అంటే ఏంటంటే 70s లో వచ్చే సినిమాలు, సమాజానికి ఏదో మేలు చేసే సినిమాలు, ఒక సందేశం ఉండాలా, యూత్ అంతా కూడా పెడదోవలో ఉన్నారు కాబట్టి దాన్ని మీరు క్యాచ్ చేసుకోవాలనుకోకూడదు అన్నట్టు ఓపెన్ కోర్టులో కొంచెం స్పందించినట్టున్నారు. అది రేపు చీఫ్ జస్టిస్ రేపు 11వ తారీఖు చీఫ్ జస్టిస్ కోర్టుకి వస్తుంది. ఏం జరుగుతుంది నోటీస్ ఇస్తారనమాట వాళ్ళకి. ఈ విధంగా ఇది ఉంది, దీనిపైన మీ స్పందన ఏంటి అని చెప్పి వాళ్ళని అడుగుతారు. ఎవరిని నా దాంట్లో నాగార్జున కూడా ఒక పార్టీ అనమాట. నాగార్జున, ఎండుమాళ్ళు, స్టార్మా ఉంది. ఇప్పుడు దీన్ని ఏంటంటే ఇప్పుడు మీరు మనం ఇక్కడ వరకు మనం ఉంది అని మీరు అనుకోవద్దు. అన్ని రాష్ట్రాలకి ఓవరాల్ అన్ని దాని మీద ఇక్కడ కేసు రేపు అయిపోగానే సుప్రీంకోర్టులో ఒక స్టేట్ ప్రాబ్లం ఉంటే వేసే దానికి కుదరదు. 5-6 స్టేట్లు కలిపి వేయచ్చు సుప్రీంకోర్టులో. 5-6 స్టేట్లు ఎట్లయినా ఉన్నాయి కాబట్టి దీంట్లో ఆల్రెడీ హిందీ ఉంది, మిగతా లాంగ్వేజ్లు 4-5 ఉన్నట్టున్నాయి. ఆ 4-5 ఉన్నాయి కాబట్టి తప్పకుండా సుప్రీంకోర్టులో కూడా దీన్ని ఒక పిటిషన్ వేస్తాను. నాకేమి పెద్ద నష్టం ఉండదు, సామాజిక దృక్పథంతో ఉండే అడ్వకేట్లు ఉంటారు కాబట్టి సుప్రీంకోర్టులో కూడా ఉంటారు కాబట్టి ఏదో మన నామినల్ ఫీజులు తీసుకుంటారు. వాళ్ళకి చాలా ఎక్కువ ఫీజులు ఉండే వాళ్ళని ఎంగేజ్ చేస్తారు వాళ్ళు. కానీ ద మూడ్ ఆఫ్ ద జడ్జ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. సో ఎంతవరకు పోరాడదాం అనుకుంటున్నారు ఈ విషయం మీద? అదే దాన్ని ఇప్పుడు వరకు 2019 నుంచి వదలకుండా మనం దానిపైనే ఉన్నాము. ఏదో పబ్లిసిటీ అది ఇది అంత ఏమి దానిపైనే ఉన్నాం అనమాట. వర్కౌట్ చేస్తూ ఉన్నాం ఎలాగ చేయాలా అని చెప్పి. మళ్ళీ ఇక్కడ తెలంగాణలో ఆ రోజు మాకు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం సెషన్ అయిపోయింది కాబట్టి ఈ కేసు కొట్టేస్తున్నాం అని అన్నారు కాబట్టి మళ్ళీ ఇప్పుడు కొత్త సెషన్ రన్నింగ్లో ఉంది కాబట్టి 6 తెలంగాణ హైకోర్టులో కూడా వేయడం జరుగుతుంది. రేపు 11 సెలవులు అయిపోయిన తర్వాత 11వ తారీఖు ఓపెన్ అవుతుంది. తెలంగాణ హైకోర్టులో కూడా వేస్తాం. అంటే మన పోరాటం అనేది తప్పకుండా ఉంటుంది. ప్రజా పోరాటం కూడా చేశాను నేను. జంతర్ మంతర్ దగ్గర ధర్నా, అదేవిధంగా విజయవాడలో ధర్నా అంతా చేశాము. సిగ్నేచర్ క్యాంపెయిన్, ప్రైమ్ మినిస్టర్కి సిగ్నేచర్ పెట్టేదానికి చెన్నైలో అయితే, అదేవిధంగా అనంతపూర్లో అయితే అన్ని ఊర్లలో సిగ్నేచర్ క్యాంపెయిన్ చేసాం. బెంగళూరులో అన్ని దగ్గరలు చేస్తున్నాం కాబట్టి ఏంటంటే మనమైతే మామూలు సిస్టంలో ఎలా ఉన్నాయో, ఎలాంటి సిస్టంలో దీన్ని కొనసాగించాలా అని చెప్పి ఆ సిస్టంలోనే పోతున్నాం. అంతేగాని ఎవరిని బ్లాక్మెయిల్ చేసే ఉద్దేశం కానీ అట్లా అనుకుంటూ ఉంటారు. దీంట్లో అంతా పెద్ద పెద్దోళ్ళు ఉంటారు కాబట్టి ఏదన్నా అని అన్నట్టు అనుకుంటూ ఉంటారు. కానీ అలా కాదు, నిరంతర పోరాటం దీనిపైన చేస్తున్నాము. చూద్దాం అనే ఒక ఉద్దేశం, ఉద్దేశం మన చేతిలో లేదు కదా. మనం చెప్పేవాళ్ళం, కోర్టులు డిసైడ్ చేయాలా. లేనప్పుడు ప్రభుత్వాలు ఉన్నాయి, ఎంపీలు ఉన్నారు, వాళ్ళు అంత పోయి ఒకసారి కూర్చున్నామంటే అందరు అది పార్లమెంట్లోనే ఒక చట్టం చేసేటట్టు చేస్తాం. ఓకే, సో ఇది నిరంతరం పోరాడుతూనే ఉండాలి. అండ్ ఏదో ఒక రోజు ఒక పరిష్కారం అయితే వస్తుంది.